కేసీఆర్ ఏడికి పోయినా సంచలనమే. ఆయన బయటికి ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి వెళ్తేనే అబ్బా బయటికి వెళ్ళిన అంటారు. అదే సంచలనప్ప, ఆయన వికెట్ ఏం లేదు. పంజాబ్ అయి పైసలు ఇచ్చిండు, ఆ చెక్కులు అడుగు డౌట్ ఉన్నాయి, చెక్కులు వెళ్తే డౌట్ ఉన్నాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు అవి చెక్కులు వాసేదాకా గ్యారెంటీ లేదు. ఏడ ఏం పని చేయదు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇస్తలేడు, అధోగతి పాలైపోయింది ఇక్కడ. మళ్ళీ అన్ని ట్యాక్స్లు ఇస్తున్నాడు, వ్యాట్ తగ్గియమని చెప్పి మేమంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించినాం మనం సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేయాలి? పెట్రోల్ డీజిల్ ఎందుకు తగ్గావు? గ్యాస్ తగ్గించినాం. ఇప్పుడు నువ్వు తగ్గిస్తే, నీకు వచ్చే 30 రూపాయలు తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో 80 రూపాయలకే పెట్రోల్. 60,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావు? మరి ఏమంటే కేంద్రం సహకరిస్తలేదు. కేంద్రము సహకరించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి చెందాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ కోశాన లేదు. కేంద్రం కేంద్రానికి సహకరిస్తే పేరు మోడీకి వస్తా అనుకుంటున్నారు. నువ్వు చెప్పుకో ఎవరి దంటలేము. బియ్యం అనుకుంటా, రేషన్ బియ్యం అనుకుంటున్నారు. 5 కిలోల బియ్యము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కిలోల బియ్యం సెప్టెంబర్ వరకు మోడీ గారు ఫ్రీకి ఇచ్చారు. ఇవాళ రేషన్ షాప్ దగ్గర పేద దగ్గర ఒక్కొక్క కిలోకి రూపాయి తీసుకుంటున్నాడు. పేదల బియ్యం కూడా బుక్తున్నాయని ఇప్పటికి కొనుగోలు ఇప్పటి ప్రారంభం కాలే. చాలా ప్రాంతాలు దాదాపు 60-70% ఇవాళ 1960 రూపాయలకి ఎంఎస్పి, దానికి తగ్గి ఇవాళ 1200 రూపాయలకు 1300 రూపాయలకి అమ్ముకున్నాడు. ఇలా కళ్ళాలలో ఉన్నది బయట 2 ధాన్యం పోసుకున్నారు. వర్షం పడితే ఇలా ఇబ్బంది పడే పరిస్థితి. దాని గురించి ఆలోచించమంటే ఇక్కడ ఆత్మహత్యలు తెలంగాణ మారింది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇబ్బంది పడుతున్నారు, డబుల్ బెడ్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే ఈయన ఇక్కడ ఉద్ధరించానని చెప్పి మన దగ్గర భారత రాష్ట్ర సంస్థ భారత నువ్వు అంతర్జాతీయ రాష్ట్ర సంస్థ పెట్టుకోవడానా? నేను అంతర్జాతీయ అధ్యక్షుడిగా నువ్వేం కానీ ఇక్కడ ఏం చేసినా చెప్పు. ఇక్కడ ఏం చేయనాడు ఏంటంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థాలకు వెళ్ళాలనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తే